వెంకటేశ్వర గారు, ఈ రోజున రాష్ట్రం మొత్తం అంటే రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలు అన్ని ఒక ఎత్తు అయితే ఈ గుడివాడ నియోజకవర్గం మాత్రమే ఒక ఎత్తుగా ఉంది. అది ఎందుకో మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. సో ఏంటి ఈ రోజున మీరు ప్రజల్లో బాధుడే బాధుడు కార్యక్రమంతో వెళ్తున్నారు? గత 3.5 ఏళ్లుగా గతంలో ఆయన పనిచేసిన పార్టీనే ఇంతగా విమర్శించాల్సిన అవసరం ఏంటంటారు? లేదా అసలు మీరు బాధుడే బాధుడు కార్యక్రమం వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్? దానికన్నా ముందు కొడాలి నాని 2004లో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేశారు. అది ఎలా వచ్చింది సీట్ అని చాలాసార్లు మనం చెప్పాం. అతనికి రాజకీయ అవగాహన లేకపోయినా సరే కేవలం కొంతమంది రికమెండ్ చేయటం వలన సీటు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా నాకు ఇవ్వాలని చెప్పలేదు బాబు గారు. నన్ను ముదినేపులు షిఫ్ట్ చేశారు. కొడాలి నాని గుడివాడ పోటీ చేయండి, నాకు కొంత ఆబ్లిగేషన్ ఉంది, నువ్వు ముందే అప్పుడు షిఫ్ట్ అవ్వమని చెప్పాను. అంటే నాకు సీటు నిరాకరించలేదు బాబు, నా తప్పు కూడా చేయలే. కానీ నేను ఇన్నేళ్ళు నేను కానీ మా నాన్నగారు కానీ మా అన్నయ్య ఇక్కడ పనిచేసాం కాబట్టి ప్రజలకు మాకున్న సంబంధాలను బట్టి మేము మూవ్ అవుతాకి ఇష్టపడలా. నేనుకన్నా నాకన్నా మా నాన్నగారు ఇష్టపడలా. నీకేం పని, నువ్వు ఇక్కడ కష్టపడ్డావు, ఇక్కడ ప్రజలకి పనిచేసావు, నువ్వు ఇంటికి వెళ్ళాలి, గవర్నమెంట్ హాల్ మనం వెళ్తా వీలేదని చెప్పినారు. నేను ఆగిపోయాను. అది ఎలా వచ్చిందంటే చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొంతమంది రాజకీయ బ్రోకర్లు వాళ్ళ స్వార్థాల కోసం పార్టీని ఆ విధంగా త్యాగం చేయాల్సి వచ్చినారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తర్వాత 2004 ఈనాటి వరకు 20 సంవత్సరాలు అంటే 2 సార్లు తెలుగుదేశంలో పనిచేశాడు ఆయన. తర్వాత వైఎస్ఆర్సీపీకి మూవ్ అయ్యాడు, 2 సార్లు గెలిచాడు. సో కొంతమంది బలహీనతల్ని ఆయన అవకాశంగా మంచుకున్నాడు. ఎందుకంటే తెలుగుదేశంలో పనిచేసినప్పుడు కొంతమంది ఆయనకి పూర్తిగా సపోర్ట్ చేసి ఆనాడు 10 సంవత్సరాలు కూడా ఆయనతో పనిచేశారు. కొంతమంది ఆయనకి వాళ్ళ స్వార్థాల కోసం కొంత ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చిన అతని నన్ను తీసుకురావడం జరిగింది. నన్ను పిలిపించారు. నన్ను 2014లో వచ్చి నువ్వు పోటీ చేయంటే సరే మనకి రాజకీయం ఉంది, పార్టీ రమ్మంది, పార్టీ కోసం చేద్దామని చెప్పి ఆనాడు 14 పోటీ చేశాను. ఇక్కడ కూడా నా ఆనాడు 2014 నేను ఓడిపోలా, నేను గెలిచాను. మా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసిన మోసం వల్ల నేను నష్టపోయాను. వాళ్ళు నేను అదంతా సర్దించుకుంటున్నాను. పోటీ 20 సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టి ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను ఆశ చూపించి జనాల్ని 20 సంవత్సరాలు మోసం చేస్తున్నాను. 3 సార్లు గెలిచిన తప్ప 15 సంవత్సరాలు ఏం చెప్పాడు, అధికారం లేదు నేను ఏం చేయలేని చెప్పి చేతులు తీశాడు. నమ్మారు అది. వాడు అధికారం వచ్చింది, మంత్రి అయ్యాడు, ఏం చేశాడు? నేను ఒకటి అడుగుతున్నా, 20 సంవత్సరాల నుంచి విజయవాడ నియోజకవర్గానికి ఏ పలానా కార్యక్రమం చేశాను చెప్పమనండి. వాళ్ళు నేను చెప్తున్నా, నేను 4-5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను, 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఈ 9 సంవత్సరాలు కూడా నేను చేసిన అన్నీ కూడా చెప్పగలను వైపు మీద. రోడ్లే కానీ, భవనాలే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ, రైతాంగానికి కానీ ఏ విధంగా మనం అక్వారైతులకు ఇచ్చాం, అదేవిధంగా రైతాంగానికి ఆదుకున్నాం, ప్రభుత్వం నుంచి ఏది రావాల్సిన అన్నీ కూడా ప్రతి వర్గానికి మనం అందజేశాం. ఎస్సీ సప్లాన్ కానీ, బీసీ సప్లాన్ కానీ, మైనార్టీ కానీ, ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. అందరికీ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అందరూ కూడా ప్రభుత్వం ద్వారా ఆదుకున్నా, అంటే నా సొంతంగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేయన్నీ కూడా తాగునీరు, వాళ్ళ తాగునీరు కోసం ఆనాడు ఎంత కష్టపడ్డానో నాకు తెలుస్తుంది. వాళ్ళ సంకలు కొట్టుకుంటున్నాడు ఆయన, ఏదో ఆడేదో చేసి నీకు ఎవరికి ఇచ్చాడు. వాళ్ళ దగ్గర 90 ఎకరాలతో వాటర్ స్కీమ్ కానీ, వాళ్ళ శాశ్వత పరిష్కారం కోసం మొన్న అమృత స్కీమ్ తీసుకొచ్చాం. ఇవాళ వాళ్ళు రంగులేసి ఓపెన్ చేస్తారు. వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు, కేవలం వాళ్ళు మేము కట్టాం పెట్టుకో వెళ్ళు అన్నాడు. ఎంత అతి వేగంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ ముందుకు వెళ్ళాం మనం. 9000 ఇళ్ళు అత్యధిక గృహసం రాష్ట్రంలో ఎక్కడా లేదు. 9000 ఇళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇంత స్పీడ్గా మూవ్ చేసాం. కేవలం అంటే మనం ఇక్కడ అనేక మంది పేదలు ఉన్నారు,
వాళ్ళ కోసం ఏదో చేయాలని చెప్పి బాబు గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశాం. మున్సిపాలిటీ కూడా ఆ రోజు ఎల్ఓ శ్రీనివాసరావు మాకు సహకరించాడు. అన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది త్వరగా చేసుకోగలిగా. అటువంటి దాన్ని బ్రహ్మాండ స్కీమ్ ఈ మూడున్నర సంవత్సరాలు ఏం చేశారని వీళ్ళు రివర్స్ ట్రెండింగ్ పెట్టారు. ఎవరికి నష్టపోయారు ఇప్పుడు? రివర్స్ ట్రెండింగ్ పెడితే ఉచిత కాంట్రాక్ట్ ఏదైతే మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ విద్యుత్ కానీ అక్కడ పైప్ లైన్స్ కానీ దానికోసం టెండర్ చేస్తే శాంక్షన్ అయిపోయింది. గ్రౌండ్ చేసే సమయంలో క్యాన్సిల్ చేసి రివర్స్ ట్రెండింగ్ పెట్టారు. మరి ఎందుకు చేయలేదు? మూడున్నర సంవత్సరాలు ఎవడొద్దన్నాడు? నేను ఒకటే చెప్తున్నా, ఈ ఇంత కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రేపు 21వ తారీఖున డిసెంబర్ అంట జగన్మోహన్ రెడ్డి వచ్చి పంచుదంట. ఎవడమ్మ కూర్చొని మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ నిర్మించారు. వాళ్ళంత పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికి బహుశా రాష్ట్రంలో 2 ప్లేస్ 3 ప్లేస్ ఉంటాం అనుకుంటా నేను. ఎందుకంటే 9000 ఇల్లు ఆనాడు గ్రౌండ్ చేశాం పూర్తిగా 75% పూర్తి చేశాం. కేవలం అప్రోచ్ వాళ్ళు కానీ దీన్ని చేయలేదు. దేని చేయలేదు? కేవలం వాళ్ళు రంగులు వేసుకుని 24 21 ఓపెన్ చేస్తారు. దుర్మార్గులు కేవలం మాయ చేస్తాకి వాళ్ళు ఒకటి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఇది కట్టడం ఆల్రెడీ అయిపోయింది. ఎవరికైతే లబ్ధాలు అందరికి కూడా ఇచ్చాం, మీటింగ్లు పెట్టాం. ప్రతి వారం ప్రతి ఆదివారం కూడా అక్కడికి వచ్చింది ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ నెంబర్ అలాట్ అయిన తర్వాత ప్రతి వారం ఆదివారం నాడు వచ్చి అక్కడికి వచ్చి ఎంతవరకు పూర్తి అయింది చూసిన వాళ్ళు చాలా ఆనందంగా ఉండేది. నేను కూడా కొన్ని సందర్భాలు వెళ్ళాను, వాళ్ళకి వివరించాం ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీని వాల్యూస్ ఏంటి. వాళ్ళు దాన్ని సర్వనాశనం చేశాడు. ఓపెనింగ్ చేస్తాడు, ఏ ఓపెనింగ్ చేస్తాడు? ఇవాళ ఆల్రెడీ బ్యాంకులు దగ్గర అప్పు తీసుకొచ్చారు, అదన్నీ ఎక్కడికి వెళ్ళిన దేవుడు తీయాలి. వాళ్ళు ఈఎంఐ కట్టుకుంటున్నారు పేదలు. వాళ్ళు మేము బ్యాలెన్స్ ఇవాళ ఆనాడు ఏం చెప్పాడు? ఎలక్షన్ ముందు వచ్చి రూపాయి కట్టే చాలు మీకు డబ్బులు ఏం కట్టవసరం ఉచితంగా ఇస్తున్నాడు. మరి ఆ స్కీమ్ ఏమైంది ఆ పథకం? అంటే మాట తప్పడం కాదు, ఇది మనం చెప్పడం కాదా? ఈ దుర్మార్గులు కేవలం స్వార్థం కోసం వాళ్ళ కుడాలు కానీ కేవలం పేద ప్రజల్ని బడుగు బలహీన వర్గాలని ఏదో మాయ మాటలు చెప్పి ఏదో చేసేస్తాను ఆశ చేపించి తిట్టుకుంటా వచ్చారు. వాళ్ళు అర్థమైంది వాళ్ళు ఎవరో నమ్మట్లా. వాళ్ళు నేను బాధ్యత బాధ కార్యక్రమం కడుతున్నాను సుమారు దగ్గర 60-70% నేను పూర్తి చేసుకున్నాను. వాళ్ళ ప్రజలు మాకన్నా ముందు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు మాకు అర్థమైంది నైజం ఏంటి. 15 సంవత్సరాలు ఏం మాట్లాడినాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మంత్రి పదవి నిలబెట్టుకుంటా కోసం ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాను. నేను ఒకటే అడుగుతున్నా ప్రజల్ని, ఈ భాష మీకు సమ్మతిస్తారా? ఈ పిల్లలకి ఇటువంటి సంస్కృతి అలవాటు చేస్తారా? మన భవిష్యత్తు ఏంటి? మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎన్ని ఆలోచన చేయకపోతే చాలా ప్రమాదం. ఎన్ని కూడా చెప్తున్నాం ప్రజలకి, వాళ్ళ వాళ్ళ రాష్ట్ర పరిపాలన చేతకాక అష్టంగా తయారైపోయింది. ముఖ్యంగా పేదలు చాలా ఇబ్బంది పడుతున్నాడు, మధ్యతర కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, రైతాంగం కానీ అన్ని వర్గాలకి నష్టపోతున్నారు.